హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సంబంధించి విద్యార్థి ఇవ్వడం లేదు, ఎందుకు ఇవ్వలేదు అని, వసతి ఇవ్వని ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పి తల్లు అడుగుతా ఉన్నారు, మత్స్యకారులు అడుగుతా ఉన్నారు, మత్స్యకార భరోసా ఏమిటి అని చెప్పి. ఇవన్నిటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు ప్రజలను దారి తప్పించేందుకు, ప్రజలెవరూ కూడా ప్రశ్నించే పరిస్థితి రాకూడదు అనే ఉద్దేశంతో ప్రజల్లో భయాందోళన క్రియేట్ చేసే కార్యక్రమంలో భాగంగా ఈ మాదిరిగా దాడులు చేస్తూ, ఈ మాదిరిగా అన్యాయాలు చేస్తూ, ఈ మాదిరిగా తాను దిగజారిన రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. ఇది నేను ఒకటే ఒకటి హెచ్చరిస్తా ఉన్నా, ఖచ్చితంగా వీటి మీద ప్రొటెస్ట్ జరుగుతుంది. అసెంబ్లీ రోజున, గవర్నర్ ప్రసంగం రోజున, ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడే ప్రసంగంలో గవర్నర్ను ఖచ్చితంగా నిలదీస్తూ, గవర్నర్ ప్రసంగాన్ని అడ్డు తగులుతూ గవర్నర్ ఖచ్చితంగా నిలదీస్తూ వైఎస్ఆర్సిపి గలం విప్పుతుంది. దాని తర్వాత ఖచ్చితంగా మళ్ళీ మంగళవారము వైఎస్ఆర్సిపికి సంబంధించిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు అందరూ కూడా ఢిల్లీకి వెళ్తారు. వెళ్ళి బుధవారము ఢిల్లీలో సింబాలిక్ ధర్నా ఢిల్లీలో చేసే కార్యక్రమం కూడా చేస్తాం. రాష్ట్రంలో జరుగుతూ ఉన్న దాడులు, రాష్ట్రంలో ఉన్న లా అండ్ ఆర్డర్ పరిస్థితులను దేశమంతా కూడా చూసేట్టుగా, దేశమంతా కూడా దీన్ని గమనించి, దేశమంతా కూడా దీన్ని ప్రొటెస్టును వాళ్ళు కూడా ప్రొటెస్ట్ చేసే విధంగా దీన్ని హైలైట్ చేసే కార్యక్రమం చేస్తాం. ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ ఇప్పటికే అడగడం జరిగింది. అమిత్ షా గారిని ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ కూడా అడగడం కూడా జరుగుతుంది. వీళ్ళందరూ కూడా అపాయింట్మెంట్ ఇస్తే వీళ్ళందరినీ కూడా కలిసి వీళ్ళందరికీ కూడా చెప్పే కార్యక్రమం కూడా చేస్తాం. సరే, ఈ ఇష్యూలో మీ ప్రధాన చెప్పేటప్పుడు నువ్వు ఫ్లో అవుతుంది కదా, నువ్వు ఎంత ఆంధ్రజ్యోతి విలేకరి అయితే మాత్రం మధ్యలో వచ్చి చెప్పడం ధర్మం కాదు కదా. ఏం చెప్తా సీరియస్గా జరుగుతా ఉన్నది ప్రధానమంత్రి అపాయింట్మెంట్ను, హోంమంత్రి అపాయింట్మెంట్, ప్రెసిడెంట్ గారి అపాయింట్మెంట్, వీళ్ళ ముగ్గురు అపాయింట్మెంట్ కూడా అడగడం జరుగుతూ ఉంది. వీళ్ళ ముగ్గురిని కూడా కలిసే కార్యక్రమం కూడా జరుగుతుంది. వాళ్ళ అపాయింట్మెంట్ ఇస్తే వాళ్ళని కూడా కలిసే కార్యక్రమం జరుగుతుంది. జరిగి వీళ్ళందరినీ కూడా రాష్ట్రంలో జరుగుతూ ఉన్న దిగజారిన పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేసి, రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ పెట్టాల్సిన అవసరం ఎంత ఉంది అని చెప్పి కూడా గట్టిగా వాళ్ళ దృష్టికి తీసుకొని పోవడం కూడా జరుగుతుంది. నిజమైన అడుగుతాను సార్, ఇప్పుడు ప్రధానమైన డిమాండ్ ఇన్సిడెంట్లో ప్రధానమైన డిమాండ్, ఈ ఇన్సిడెంట్లో ప్రధానమైన డిమాండ్ ఒకటేనా, ఆ కుటుంబం ఏం పాపం చేసిందని చెప్పి ఆ కుటుంబంలో ఒక మనిషిని చంపారు, చంపడమే కాకుండా ఆ కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేస్తూ ఆ పిల్లాడి మీద ఎలాంటి చెప్పుకోదగ్గ హత్యలు చేసిన కేసులో, లేకపోతే ఒక ఫ్యాక్షన్ కేసులో, లేకపోతే తన ఒక ఫ్యాక్షన్ లీడర్ కిందనో, ఒక హత్యలు చేసిన వ్యక్తి కిందనో తనను ఒక ప్రొజెక్ట్ చేసి పోలీసులు ఏ రకంగా ఆ వ్యక్తి, ఆ పిల్లాడి వ్యక్తి ఆ జీవితము, ఆ కుటుంబం జీవితంతో చెలగాటలాడుతూ ఏ రకంగా వ్యక్తిత్వ హరణ చేస్తూ ఉన్నారో ధర్మమేనా? లేకపోతే మీకైనా కానీ ఎవరైనా కూడా ఇదే మాదిరిగా చేసి మీకు మీరు హత్య కాబట్టి సింపతైజ్ చేయాల్సింది పోయి, సింపతైజ్ చేయకపోగా మీరు హత్య రాజకీయాలు చేసే వాళ్ళు అన్నట్టుగా, మీరు ఫ్యాక్షన్ రాజకీయాల్లో ఉన్నట్టుగా, మీరు ఇంతకుముందు ఏదో చేశారని చెప్పి తప్పుడు ప్రచారం చేసి ఆ తప్పుడు ప్రచారంలో భాగంగా మీకు మిమ్మల్ని చంపారని చెప్పి మీ మీద చేస్తే మీకు నచ్చుతుందా? కనీసం పోలీసులనే వాళ్ళు ప్రేక్షక పాత్ర వీరి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి క్షమాపణ చెప్పాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, రాష్ట్రంలో జరుగుతూ ఉన్న దాడులను తాను ఖండించి క్షమాపణ చెప్పి ఇక మీదట ఇలాంటి పరిస్థితులు ఉండవు అని చెప్పి ప్రజలకు భరోసా ఇవ్వాలి. వైఎస్ఆర్సీపీకి ఓటు వేసిన వాళ్ళకు కూడా భరోసా ఇవ్వాలి. ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రిగా తాను ఉన్నాడు అని అంటే కేవలం వైఎస్ఆర్సీపీ నుంచి కూడా ఒక 10% ఓట్లు అటువైపున, తన మోసానికి అటువైపున నమ్మి అటువైపున పోయిన ఓట్లే కదా. ధర్మం కాదు కదా ఈ మాదిరిగా చేయడం. మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి. పోలీసులు, వాళ్ళ విధులు,
నిష్పక్షపాతంగా చేసే విధంగా పోలీసులు అడుగులు ముందుకు వేయాలి. ఇవన్నీ జరిగే దానికోసమే ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ చేస్తారు. ప్రజలు ఒక చోట ఉన్నాడంటే ఉడికిత్తుపోతాడు ఆ ఉన్మాది. ఎట్ట ఉడికిత్తుపోతాడంటే వాళ్ళ ముందు చేయాలి. అంటే వాళ్ళ ముందు చేస్తే కదా, అమ్మో జగన్మోహన్ రెడ్డికి బండి తీసేసి ఆ బండి ఇచ్చారు, ఆ బండిలో చంపేస్తారేమో అందుకని ఇంకో బండి ఎక్కాడు అనేది అక్కడ చిత్రీకరించడానికి ట్రై చేశాడు. ఇది ఒకటో పాయింట్, జనాలు తెలుసుకోవాలా. రెండో పాయింట్, వచ్చాడు, వచ్చిన తర్వాత ఏం చేశాడు, బండి డోర్ తీసి చక్కగా నోరు ఓపెన్ చేసి ఇలా పెట్టి అన్నాడు. నిజంగా అన్నాడా లేదా అన్నాడు, 100% అన్నాడు. ఒరే మనం ఏం మనుషులువి, మనం ఏడుండము. ఒక మనిషి అక్కడ రక్తపాతలో తలకాయ తెగిపడిపోయి రెండు చేతులు తెగిపోయి ఆడ పడిపోయి చచ్చిపోయి వాళ్ళు మా ముస్లింలు మైనారిటీ అక్కడ పడుకొని ఏడుస్తూ ఉంటే మనోడు బండి దిగడం ఒక సినిమా. 4 పార్ట్లు చెప్తున్నా ఈ సినిమాలో నేను. మొదటి పార్ట్ బండి దిగే ఒక పార్ట్, రెండో పార్ట్ డోర్ ఇటు తీసి ఇట్ట పెట్టి చేతులు ఇట్ట పెడతాడు. మళ్ళీ ఈ రెండు ఇట్ట గొవ్వగా ఇట్ట పెట్టి ఇట పెడతాడు. ఆడ మనిషి చచ్చిపోయి ఉన్నాడు. ఎవరన్నా అడ్డు వచ్చినప్పుడు నువ్వు ప్రజాస్వామ్యంలో ఒకసారి సీఎం అయినాడు, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయినాడు, 5 సంవత్సరాలు పరిపాలించినాడువి. అక్కడ అంత పెద్ద విపత్తు జరిగినప్పుడు వాళ్ళ అమ్మ నాయన అక్కడ కూర్చొని ఏడుస్తుంటే నిజంగా నువ్వు మనిషి అయి ఉంటే, నిజంగా జగన్మోహన్ రెడ్డి నిజంగా మనిషి అయి ఉంటే ఫస్ట్ అది నువ్వే కదా డోర్ తీసింది, నీకు కూడా పోలీస్ సెక్యూరిటీ ఉంటుంది కదా, నీ బండి మీద అడ్డంగా ఊడిచి పడిపోతాడు. నువ్వు కావాలనే డోర్ తీయడు, కావాలనే బండి తీయడు, దాని మీద జనాలు పెట్టడం, నా రేంజ్ ఇది కాదు అని చెప్పడం, ఇది ఎప్పుడు చెప్పాలబ్బా? ఏదైనా క్యాంపెయిన్ జరిగేటప్పుడు, ఎలక్షన్స్ ముందు రోజో, లేకపోతే ఒక శుభకార్యానికి వెళ్ళేటప్పుడు, లేకపోతే ప్రజల కోసం వెళ్ళి మాట్లాడేటప్పుడు, సభలోకి వెళ్ళేటప్పుడు చేస్తారు. మనిషి చనిపోయి విపత్తుతో ఉన్నప్పుడు చేస్తారా? అక్కడ కూడా ప్రమోషనే, ఇది నాస్తాయి, ఇది నాస్తాయి, ఇది నాస్తాయి. రెండో సినిమా అయిపోయింది. దాన్ని సాక్షి పేపర్లు ఏం పెట్టారు తెలుసా? జగన్కి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇనుకొండలో విపత్తు, జగన్ హాజరు, ఇది 9వ 10వ ఈ తమ్ముళ్ళు. జగన్ క్రేజు ఏమాత్రం తగ్గలేదు. ఎవడైనా మనిషి అన్నాడు, మృగజాతి పుట్టాడు తప్ప ఇది కదా తప్ప, ఎవరైనా మనిషి అన్నాడు విపత్తుల్లో వినుకొండలో ఒక సంచలనం జరిగితే జగన్ క్రేజు ఏమాత్రం తగ్గలేదు అని ఎక్కడైనా ఏ పేపర్లైనా వేస్తారా, ఏ టీవీలైనా వేస్తారా? ఒకసారి యూట్యూబ్లో తొంగి చూడండి ఒకసారి, అది ఎంతవరకు సమంజసం? ఇందుకు గత అతను ఓడిపోయింది, ఇందుకు గత అతను 11 సీట్లు వచ్చింది. ఇంకొకటి, 3వ సినిమా లోపల పోయాడు, లోపల డ్యాన్స్ వేస్తుంది, లోపల గుండెకాయ కొట్టుకుంటుంది, జగనన్నా జనమంతా నీ వెంటే, జగన్ ఉంటే ఆడిపోయినారు, జనమంతా నీ అంటుంటే 11 సీట్లు ఎందుకు వచ్చినాయి నీకు? ఆడ కూర్చున్నాడు, ఆడ కూర్చోగానే వాళ్ళందరినీ పెట్టుకొని మైండ్ చెడిపోయింది ఆ మనిషికి, పెట్టుకొని ఇంకా స్టార్ట్ చేశాడు. ఏం కాదమ్మా, నీ కొడుకుకి న్యాయం జరుగుతుంది, నేను ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను, నేను పోరాడతాను, నేను నిలదీస్తాను, నీ బిడ్డ పోవడం నాకు బాధగా ఉంది. ఆడిపోయి అమ్మ ఊడమ్మా, మనిషికి 15,000 అన్నాడమ్మా, ఒకరికి 15, ఇద్దరికి 30 ఇయ్య చెప్తారా? వాళ్ళకు అర్థం కాదు, నోరు తెలుసుకొని చూస్తూ ఉన్నారు. అతను కూడా ఏమన్నా ఏడుస్తాడేమో, అతను కూడా ఏడిస్తే మనం కూడా పైన పడిపోయి ఏడద్దాం, బాధ ఉంటలే ఎవరికైనా, బాధ ఉంటలే ఎవరికైనా, మనం కూడా అమ్మ నాయన చచ్చిపోయినప్పుడు తటకని ఎవరిని వస్తే పైన పడి ఏడ్చేస్తాం. వాళ్ళంత బాధ తప్ప హృదయంతో ఉంటే ఇతను పోయి మనిషికి 15,000, ఇంకోడికి 30-45,000 అన్న వాళ్ళు బిత్రపోయి చూస్తున్నారు, ఈయన ఏడెందుకు చెప్తున్నాడు అంటే అతనికి ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియనంత మనస్తాపానికి గురైపోయినాడు, మనస్సు చెలించిపోయింది, ఒక సైకో అయిపోయినాడు. అతను ఎర్రగడ్డ మంటల్ హాస్పిటల్లో చేర్పించడంలో ఎటువంటి సందేహం లేదు. డిఎన్ఏ టెస్ట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి మానసిక టెస్ట్ కూడా చేయాలా, ఇది 100%. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.